ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మిత్రులకు షేర్ చేయండి. ఫైవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4B ఈజ్ ఈక్వల్ టు 3C అయితే ఏస్ టు బీస్ టు సి విలువ ఎంత అని అడిగారు. 5A ఈజ్ ఈక్వల్ టు 4B ఈజ్ ఈక్వల్ టు 3C అయితే ఏజ్ టు బీజ్ టు సి ఎంత అని అడిగారు. మనకి ఏ యొక్క వాల్యూ కావాలంటే ఏని మూసివేసి బి మరియు సి యొక్క కోఎఫిషియెంట్స్, బి యొక్క గుణకం 4, సి యొక్క గుణకం 3, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 4 ఇంటూ 3 ఈజ్ టు బి వాల్యూ కావాలంటే బిని మూసివేసి ఏ మరియు సి యొక్క గుణకాలని మల్టిప్లై చేయాలి. ఏ యొక్క గుణకం 5, సి యొక్క గుణకము 3. సి వాల్యూ కావాలంటే సిని మూసివేసి ఏ మరియు బి యొక్క గుణకాలనే మల్టిప్లై చేయాలి. ఏ యొక్క గుణకం 5, బి యొక్క గుణకము 4. సో 4 3 12, 5 3 15, 5 4 20. అన్నింటిలోని క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఏమైనా ఉందా అంటే ఏది లేదు. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 3y ఈజ్ ఈక్వల్ 4z అయితే ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ విలువ ఎంత? ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.